దాదాపు 3 గంటల పాటు జీపీ ముందు గ్రామస్తులు నిరసన చేశారు. తాళం తీయడానికి ప్రయత్నించిన పోలీసులతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. 4 రోజులుగా నీళ్లు రావడం లేదంటూ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ఆక్రోశం వ్యక్తం చేశారు. స్పష్టమైన హామీ ఇస్తేనే తాళం తీస్తామని భీష్మించి కూర్చోవడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నీటి సమస్య వెంటనే పరిష్కరిస్తామని గ్రామ కార్యదర్శి లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో ధర్నా విరమించి జీపీ తాళం తీసి అధికారులను వదిలిపెట్టారు గ్రామస్తులు. మరోవైపు గ్రామంలో నీటి సమస్య పాక్షికంగానే ఉందని, సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు సర్పంచ్ రాములు. పక్క గ్రామాలతో పోల్చుకుంటే పెద్ద కందుకూరులో నీటి సమస్య చాలా తక్కువగా ఉందన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినా స్వంత ఖర్చులతో 4 బోర్లు వేయించామని, మరికొన్ని బోర్లను లీజుకు తీసుకుని నీటి ఎద్దడి తలెత్తకుండా నీటి సరఫరా చేస్తున్నామన్నారు సర్పంచ్. కొందరు కావాలనే దుష్ప్రచారం కోసం ఇలాంటివి చేస్తున్నారని ఆరోపించారు సర్పంచ్. గత 4 నెలల క్రితం ఈ గ్రామ ప్రజలు ఎన్నుకున్నారు. మేము గతంలో కూడా మా భార్య మాధవి గారు సర్పంచ్, ప్రధానమైనటువంటి ఈ గ్రామంలో 30 ఏళ్ళ నుంచి ఉన్న సమస్య నీటి సమస్య. అలాంటి నీటి సమస్యను మేము 5 ఏళ్ళ కిందనే 4 బోర్లు వేసి కంపెనీ 24 గంటల కరెంటు కలిపి మేము ఈ నీటి సమస్యను పరిష్కరించినాం. కానీ మధ్యలో ప్రత్యేక పాలన 1-8 నెలలు వచ్చింది, 8 నెలలు 6 నెలలు సుమారుగా వచ్చింది. అప్పుడు అధికారులు ఈ యొక్క బోర్లను విస్మరించడం చేత, ఆ బోర్లు నడవకపోవడం చేత వాళ్ళు ఈ మిషన్ భగీరథ నీళ్ళ మీద ఆధారపడితే, ప్రస్తుతం 4 నెలల నుంచి మిషన్ భగీరథ నీళ్లు అరకొరగా రావడం చేత గ్రామంలో నీటి సమస్య వచ్చింది. సర్పంచ్ గారు ఆయన ఫేవర్ ఉన్న వాళ్ళకి నీళ్ళు ఇస్తున్నాడు, ఎగనోళ్ళకు నీళ్ళు ఇస్తలేడు. వాడుకు ఆయనకి ఇష్టం ఉన్న ఇళ్లకు ట్యాంకర్లు పంపిస్తున్నాడు. ఫిల్టర్ ఇవన్నీ ఒకటే ఆయనకి ఇచ్చేసరికి ఇబ్బంది అవుతుంది. మంచి నీళ్ళకైనా ఫిల్టర్ వాటర్ అందరికి ఇబ్బంది అవుతుంది. వేరే ఊరికి పోతే ఎవరు ట్యాంకర్ అయినా పెడతలేరు. ఒక ఇంటి పంపిస్తున్నారు, వాళ్ళకి ఓట్లేస్ ఇంటి పంపిస్తున్నారు, ఓట్లేని ఇంటి పంపిస్తలేరు. వాళ్ళకి ఇష్టమైన వార్డ్ నెంబర్లు, వాళ్ళ పార్టీ తరఫున నిలబడ్డ వార్డ్ నెంబర్లను తీసుకుపోతున్నారు. వాళ్ళకి నీళ్లు పంపిస్తున్నారు. మాకు S4tv ఉన్న మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినాము, అయినా మేము కలిసి తీర్చి అన్ని పనులకు సహకరిస్తామని చెప్పినారు. అసలు మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు ఆయన. తెలంగాణ ఆవిర్భావోత్సవం దీపోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ దగ్గరికి పిలిపించి మేము జెండా ఎత్తినాము. జెండా ఎత్తిన తర్వాత సర్పంచ్ గారిని నీళ్ళ ఎద్దడి గురించి అడుగుతామంటే స్కూల్లో జెండా ఎత్తి వస్తున్నారు. స్కూల్లో జెండా ఎత్తి రాకపోయే వరకు స్కూళ్ళ కాడికి కూడా పోయినాము. సర్పంచ్ గారిని గ్రామ పంచాయతీ గారిని మేము మాట్లాడుతుందంటే రాను అవసరం లేదు, వచ్చేటప్పుడు వస్తా, ఇప్పుడు రానని చెప్పే వరకు తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ జెండకాడికి వచ్చినాం. జెండకాడికి వస్తే అక్కడ 6 వార్డు నెంబర్లు ఒక సెక్రటరీ లోపల మాకు నీళ్ళు ఇస్తా అయ్యామంటే సర్పంచ్ వస్తుండే అసలు వెయిట్ చేసే వరకు మేము గ్రామ పంచాయతీ వేసి బంధించాం. తాళం వేసినాము, తాళం వేసి మేము 3 గంటల నుంచి ఇక్కడ చేసుకుంటూ మేము నీళ్లు కావాలని సర్పంచ్ డౌన్ డౌన్ వార్డ్ నెంబర్ డౌన్ డౌన్ చెప్పుకుంటూ నినాదాలు చేసుకుంటూ మేము 3 గంటల నుంచి ఎండల ఇక్కడ గ్రామ పంచాయతీ ఉండడం జరిగింది. వాళ్ళు పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసినట్టు పోలీసు వాళ్ళు వచ్చి మాకు తీయమంటే మేము ఇంతటి వరకైనా ఏడికైనా ప్రస్తే జైలుకైనా పోతాం కానీ మేము తీయము. మా నీళ్లు తీస్తేనే, నీళ్ళు ఇస్తేనే మేము తీస్తాం. ఒక బాయి లేవు, పెద్ద మటో బట్టలకు లేవు, దేనికి లేవు, స్నానాలకు లేవు. కనీసం తాగుదామన్నా నీళ్లు, మంచి నీళ్ళు లేకుంటాయి. ఈ నీళ్లు వస్తున్నాయి కదా, ఫిల్టర్ నీళ్ళు అయ్యేది, ఏ నీళ్లు లేకుంటాయి. మేము ఎట్లా చేస్తాము ఈ ఎండాకాలం? ఒక్కొక్కరు నీళ్లు లేక పడిపోతున్నారు, చచ్చిపోతాయట్టారు. ఎట్లా చేస్తారు చెప్పండి? ఏ పార్టీ వాళ్ళకి వాళ్ళే చూసుకుంటే, ఎక్కడ వాళ్ళకి అక్కడ చూసుకుంటే, మరి లోపల ఉన్న ఎవరు తెచ్చిపోయాలి? ఒక్కొక్కరు నీళ్లు లేక వస్తురీడ సర్పంచ్ అని చెప్పిన 5 ఏళ్ళ వరకు మంచిగా చేస్తా, ఇప్పుడు నన్ను అడగకుంటుండు అంటే ఇక తప్పుడు చెక్కుకున్నా మేము బాధపడి. అదేనా 5 ఏళ్ళకు చేస్తావా? 5 ఏళ్ళ మేము చచ్చిపోవాలన్నా బతకాలనా? ఎందుకో టైపించుకుని మరి అసలు చూడు, 5 ఏళ్ళ దాకా అడగకు మమ్మలా. నువ్వు ఎవరికి వేసినావు అదని అడుగుకోండు. గ్రామంలో ఎండాకాలం దృష్ట్యా కాస్త నీటికి ఎద్దడి ఏర్పడింది. పైనుంచి వాటర్ కూడా కొద్దిగా ఎండాకాలం దృష్ట్యా కొద్ది తక్కువ రావడం జరుగుతుంది. కాబట్టి దాన్ని సమాలోచన చేస్తూ పైప్ లైన్ లీకేజ్ చేస్తే ఎప్పటికప్పుడు సరి చేస్తున్నాము. ఇప్పుడు ఎక్కడైతే వాటర్ రాలేదో అక్కడికి ట్యాంకర్లు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే ఇమీడియట్గా రియాక్షన్గా ట్యాంకర్లు అనేది ఉత్పత్తి చేస్తాము. ట్యాంకర్లను పంపించి నీటి సరఫరా చేయడం జరుగుతుంది. ఏమన్నా పైప్ లైన్ లీకేజ్లు ఉన్నా ఎక్కడైనా వాళ్ళని ఏర్పాటు చేయాలన్నా రేపటి రోజుల్లో చేసేస్తాము. దక్షిణమైతే ఏ వార్డుకు ఆ వార్డు ఎక్కడైతే డీటీ కఠినంగా ఉందో అక్కడికి నీటి సరఫరా ట్యాంకర్ల ద్వారా చేసేస్తాం. మేము దగ్గర ఉండి నీరు సరఫరా చేయాలి.